రాష్ట్రంలో ఇటీవల భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీల పెంపును నిలిపివేసి అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయాలంటూ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం జనసేన పార్టీ శ్రేణులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిపతుల రాజాబాబు ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. స్థానిక గడియార స్తంభం వద్ద మొదలైన ఈ ర్యాలీ బస్టాండ్ మీదుగా ఏదరపల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు కొనసాగింది. జగన్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జన సైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్ ధరలు తగ్గించి అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల ప్రభుత్వ చేతగానితనం వల్ల అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల రైతులు ఆక్వా రైతులు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే నిలుపుదల చేసి అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఛార్జీలు తగ్గించే వరకు నిరంతర ప్రజా ఉద్యమం నడుస్తుందని రాజాబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పిండి సాయిబాబు, సోదా చిన్న, మహదశ వెంకటేశ్వరరావు, పిండి రాజా మరియు అధిక సంఖ్యలో వీర మహిళలు పాల్గొన్నారు. పేదవాడి నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు, మరో ప్రక్క అప్రకటిత విద్యుత్ కోతలు. ఇవాళ ప్రజలు, సామాన్య ప్రజలు కాని, పేద ప్రజలు కాని, మధ్యరికి సంబంధించిన ప్రజలు కాని, వ్యాపారస్తులు కాని, ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్ల, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక ప్రక్కనే విపరీతమైనటువంటి కరెంటు ఛార్జీలు ఇప్పటికే 7 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. కనీవిని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని రీతి విధంగా ఇవాళ కరెంటు కోతలు నడుస్తూ ఉన్నాయి. రోజుకు 4 గంటలు 5 గంటలు ఒక ప్రక్క రైతులు, మరో ప్రక్క అక్వా రైతులు అల్లకల్లోలం ఉంది. ఇవాళ ప్రజా జీవితం దీనికంతటి కూడా అసమర్థమైనటువంటి, అనాలోచితమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వైఫల్యం కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే విద్యుత్ అధికారులు గాని, ప్రభుత్వాన్ని గాని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలి, అదేవిధంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో తగ్గించాలని చెప్పి, ఇవి తగ్గించే వరకు, ఛార్జీలు తగ్గించే వరకు, కరెంటు కోతలు ఎత్తివేసే వరకు కూడా మా జనసేనాని గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిరంతరం ప్రజా ఉద్యమం నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన. ఎల్జీ కంపెనీ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ అవుట్లెట్ ఇప్పుడు అమలాపురంలో. జిల్లాలో అన్ని షోరూంలకు ఎల్జీ ప్రొడక్ట్ సప్లై చేసే ఎల్జీ అవుట్లెట్ ఇప్పుడు మీకు మరింత అందుబాటులో అమలాపురంలో. ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఎల్ఈడీలు, వాషింగ్ మిషన్లతో సహా 200 రకాల మోడల్స్ మరియు కలర్స్ తో అందరికంటే తక్కువ ధరలు మరియు ఏసీలపై ప్రత్యేక తగ్గింపు ధరలు, 0% స్పాట్ ఫైనాన్స్, అతి తక్కువ ఈఎంఐ. ఎల్జీ కోనసీమ డిస్ట్రిబ్యూటర్ షోరూం, లక్ష్మీ కాస్మెటిక్స్ అండ్ జనరల్ ఏజెన్సీస్, సంపూర్ణ ఫర్నిచర్ వద్ద వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, ఎర్రవంతెర రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.